హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీకెండ్ హైలైట్స్. ఈ వారంలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎస్పీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ వారంలో చూస్తే కనుక మనకు ఆర్బీఐ ఒక కొత్త నిబంధనలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఏటీఎంలకు సంబంధించి మరి దానివల్ల కొంత ఈ కస్టమర్లు కొంత అంటే ఇబ్బందులు తొలినట్టే అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అండి. ఎందుకంటే నా దగ్గర ఒక బ్యాంక్ ఏటీఎం ఉంది. ఆ బ్యాంకు సంబంధించేసి నెలలో ఇన్నే చేయాలి ట్రాన్సాక్షన్స్. అది బ్యాలెన్స్ చెక్ చేయడం కావచ్చు, డబ్బులు తీసుకోవడం కావచ్చు, ఏదైనా సరే లిమిట్ ఉంది దానికి. తర్వాత వేరే బ్యాంక్ ఏటీఎంలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక లిమిట్ ఉంది. పట్టణంలో ఒకలాగా ఉంది, మెట్రోస్లో ఒకలాగా ఉంది, గ్రామంలో ఒకలాగా. సో అవి దాడితే మళ్ళీ ఛార్జ్. ఇవన్నీ ఒక ఎత్తి అయితే వేరే బ్యాంకులు కావచ్చు, ఈ బ్యాంకులు కావచ్చు, ఐ మీన్ ఏటీఎంస్లోకి వెళ్ళినట్లయితే నో క్యాష్ బోర్డులో ఒకటి. అసలే ఈ ట్రాన్సాక్షన్స్ తలనొప్పులు, ఐ మీన్ ఛార్జెస్, డబ్బులు ఇవన్నీ ఉంటే ఇబ్బంది ఎదుగుతుందని అంత అనుకుంటూ ఉంటే మళ్ళీ ఈ నో క్యాష్ కనిపిస్తూ ఉంది. సో మీరు అన్నట్టు ఆర్బీఐ తెచ్చిన కొత్త రూల్ ఏంటంటే, ఇక్కడ నుంచి గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, సిటీ కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు, ఒక ఏటీఎంలో నో క్యాష్ అనే బోర్డు కనుక కనిపించిన, ఒకవేళ బోర్డు లేదు ఏం లేదు, ఏటీఎంలో పెట్టి చూస్తేనేమో డబ్బులు లేవు అన్నట్టు కనుక అనిపించిన 3 గంటలు, అంతే 3 గంటల తర్వాత గనక ఆ ఏటీఎంలో కనుక డబ్బు లేని పక్షంలో ఖచ్చితంగా ఆ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి పెనాల్టీ వేస్తామని చెప్పింది. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి నో క్యాష్ బోర్డు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ప్రతి ఒక్కరు ఈరోజు ఒక క్వశ్చన్ చేశారు గత కొద్ది రోజుల వరకు కూడా. ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది లేకపోతే పెనాల్టీ వేస్తున్నారు, మరి ఏటీఎంలో డబ్బులు లేవు, నో క్యాష్ బోర్డులు పెడుతున్నారు, దీనికి ఎవడేస్తాడు పెనాల్టీ, దీనికి ఎవడ చెప్పాలి సమాధానం, వరకు చాలా అగ్రెసివ్గా కోపంగా చేస్తూ ఉన్నారన్నమాట. సో నెమ్మదిగా ఆర్బీఐ ఆ రకంగా చర్యలు తీసుకుందని చెప్పాలి. బహుశా ఈసారి ఐ మీన్ నెక్స్ట్ మంత్ నుంచి మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా ఉండటానికి కూడా ఆర్బీఐ సూచించిందని కూడా తెలుస్తూ ఉంది. సో అదొకటి కన్సర్న్ ఛాన్స్. ఇన్ ద సెన్స్ మినిమం బ్యాలెన్స్ లేకపోయినా సరే ఏం కాదు, కాకపోతే కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. అదేంటంటే బేసిక్ సేవింగ్స్ అకౌంట్స్ అని కొన్ని ఉన్నాయి. సో అవన్నీ క్లియర్గా ఇంకా తెలియాల్సి ఉంది. అదొకటి కన్సర్న్ ఛాన్స్ కస్టమర్లకి. తర్వాత ఈ ఏటీఎంలో ఇక నుంచి నో క్యాష్ బోర్డు కనిపించకూడదు, 3 గంటలకు మించి డబ్బులు లేకుండా ఏటీఎం అయితే ఉండకూడదు. ఆల్రెడీ ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి చాలా బ్యాంకులు కొన్ని మెర్జ్ అవుతూ ఉన్నాయి, దానివల్ల ఏటీఎంల సంఖ్య నెమ్మదిగా తగ్గిస్తూ ఉన్నారు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, గవర్నమెంట్ బ్యాంకులు కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని కూడా ఏటీఎంస్ తగ్గించుకుంటూ పోతున్నాయి. ఆల్రెడీ ఏటీఎంలు తగ్గించి ఉన్న ఏటీఎంలో డబ్బులు లేకపోతే ఎంత ఇబ్బంది. సో అదే ఆర్బీఐ కంప్లైంట్ లేవో లేదంటే వాళ్ళు సమీక్షించి నిర్ణయం తీసుకునే ఏంటో, కానీ మొత్తానికైతే ఇక్కడ మాత్రం వాళ్ళు తీసుకున్న డెసిషన్ మాత్రం చాలా మెచ్చుకోవాలండి. ఇక నుంచి 3 గంటల లోపే అమౌంట్ అనేది అక్కడ పెట్టాలి. అమౌంట్ కనుక 3 గంటలు దాటిన తర్వాత కనుక నో క్యాష్ బోర్డు కనిపించినా, ఆ ఏటీఎంలో డబ్బులు కనుక లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఫైన్ అయితే పడుతుంది. నిజంగా కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా స్వాగతించదగినటువంటి విషయం అండి. ఓకే.